హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మెంతికూర ఎలా చేసుకోవాలో చూద్దామండి మెంతి కూర తినడం వల్ల మనకు జీర్ణశక్తి అనేది పెరుగుతుంది మనకు ఈ ఎవరికైతే అన్నం అరగకపోవడం లేకపోతే డైజెషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఈ కర్రీ తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం పూర్తిగా తగ్గుతుంది ఎందుకంటే నాకు ఉంది కాబట్టి నేను ఈ చేసుకొని తింటాను ఎప్పుడు కూడా నాకు పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడైతే కానీ ఇంకొంచెం బెటర్ అన్నట్టుగా తింటాను దీంట్లో ఏం లేదండి ముందుగా ఆయిల్ పోసుకొని దీంట్లో కొంచెం ఎల్లిపాయలు అదేవిధంగా జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఒక కలర్ అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వరకు వేయించుకోండి ఆ తర్వాత డైరెక్ట్గా మెంతి క మనం మెంతి కట్ చేసుకుంది ఉంటుంది కదా ఆ మెంతి అంతా కూడా దీంట్లో వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకొని అదే విధంగా మీరు మూత పెట్టుకోండి ఎందుకంటే ఇది దాంట్లో వాటర్ అనేది అస్సలు పోయకూడదండి వాటర్ పోస్తే ఏమవుతుందంటే అది కొంచెం చేదొచ్చినట్టు అవుతుంది ఆ చేదుకి అసలు మనం తినలేము అందుకని మీరు ఇలాగే ఒకసారి కలుపుకున్నట్టయితే మీకు ఆకు అంతా కూడా దగ్గరికి వస్తుంది మనం చూసినప్పుడు ఆకు చాలా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ మనకు ఆకు కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది దీంట్లో ఏంటంటే నేను ఈ పచ్చిమిర్చి ఏదైతే ఉంటుందో అది వేసుకున్నానండి పచ్చిమిర్చి కారం మీరు కావాలంటే కారప్పొడి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చి వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందని నేను పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇది ఎవరైతే డైజెషన్ ప్రాబ్లంతో బాగా బాధపడతారో ఖచ్చితంగా టాబ్లెట్ వేయండి వర్కౌట్ కాదనుకునే వాళ్ళు ఇది వాడండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా కొంచెం పెసరపప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా కడుక్కొని పెసరపప్పు వేసుకొని మీరు దీంట్లో వాటర్ లేకుండా ఆ పప్పును పోయండి ఆ పప్పును పోసి మీరు నేను చూస్తున్నట్టుగా పూర్తిగా కలుపుకోండి ఇప్పుడు ఈ పప్పు ఏదైతే ఉందో ఓన్లీ మనకు పప్పు ఉడకాలంతే పప్పు ఉడికితే సరిపోద్ది ఆకులు ఆటోమేటిక్గా ఉడుకుతాయి కాబట్టి దీంట్లో కొంచెం కొత్తిమీరాకు అదే అంటే మన టేస్ట్ కోసం అని కొంచెం కొత్తిమీరాకు వేసుకోండి అదేవిధంగా మీరు చూస్తున్నట్టయితే వాటర్ అవే వచ్చేస్తాయండి మనం దీంట్లో వాటర్ ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే దీంట్లో ఆకును ఆల్రెడీ మనం కడిగేసుకుంటాము అదేవిధంగా పెసరవేసేటప్పుడు కూడా కొన్ని వాటర్ పడతాయి కదా ఏం లేదండి ఈ ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద అవసరమైతే కొన్ని వాటర్ పోసుకోండి ఈ వాటర్ పోసుకోవడం ద్వారా కింద వాటర్ వచ్చేసి ఆటోమేటిక్గా ఈ కర్రీ మొత్తం ఉడుకుతుంది చూశారు కదా మీరు కింద వాటర్ వచ్చి మొత్తం పప్పు ఎలా ఉందో పప్పు ఇట్లా పలుకు పలుకు ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుందండి మెత్తగా ఉంటే ఏమైతుందంటే మనకు ఇందులోకి నీరు వచ్చేసి అది మొత్తం చేదు అప్పుడు మనం తినలేమండి చాలా కొంచెం చేదు ఉండడం వల్ల ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి అద్భుతమైన టేస్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో కొంచెం సరిపడా మసాలా కూడా వేసుకోండి టేస్ట్కు సరిపడా మీరు చూస్తున్నట్టుగా అది ఏంటంటే కొంచెం నీరు ఊరింది కదా ఆ నీరు అంతా కూడా పోయే వరకు అవసరం అయితే ఆ మూత తీసే ఉంచండి కానీ ఇలా మీరు చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ కానీ ఒక ఫోర్ టైమ్స్ కానీ మీరు తిన్నట్టయితే హండ్రెడ్ మీ జీర్ణ వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ మెరుగుపడుతుంది మీకు ఉన్నటువంటి ఈ ఏదైతే డైజెషన్ ప్రాబ్లం ఉంటుందో అది పూర్తిగా తగ్గుతుంది ఎందుకంటే నాకు తగ్గింది కాబట్టి నేను మీకు చేసి చూపెడతాన్నాను అయితే ఇది చూడండి అదేవిధంగా కొంచెం రైస్లోకి ఏంటంటే ఈ పుదీనా అండ్ ఇటు మెంతి పచ్చడి చేసుకున్నాను కాంబినేషన్గా చాలా టేస్ట్గా